లావణ్యకింకా పెళ్లి కాలేదురా నీ గురించి మన ఫ్యామిలీ గురించి అన్నీ తెలిసిన పిల్ల పైగా మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా తప్పకుండా అర్థం చేసుకుంటుంది పెళ్లి చేసుకుంటే సుఖపడతావురా నేను పెళ్లి చేసుకుంటా డి ఆ రోజు పెళ్లి కావాలని వెళ్లి తప్పు చేసావు ఈ రోజు వద్దని చెప్పి తప్పు చేయకు మా మాట వినరా లావణ్య అన్ని విధాల నీకు కరెక్ట్ మీ ఇష్టం మమ్మీ గుడ్ హలో రే స్టూపిడ్ ఫెలో చెప్పరా వేస్ట్ ఫెలో నా కొడుకు దుబాయ్ నుంచి వచ్చేసాడు ఏ దుబాయ్ నచ్చలేదంట ఆ అమ్మాయి కూడా నచ్చలేదు వదిలి వచ్చేసాడు నువ్వు కోరుకుంది కూడా అదే కదరా ఈసారైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయి నువ్వు నా ప్రాణ స్నేహితుడైన ధైర్యంతో సనుమతి తీసుకుని అడుగుతున్నానురా ఏంట్రా నసాయిపు చెప్పు లావణ్యను నా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను అప్పుడు నీ కొడుకు ప్రేమించాడు ఇప్పుడు నా కూతురు ఇంకెవరినో ప్రేమిస్తోంది ఏంటి లావణ్య అలాంటి తప్పు చేదే చేసింది నేను నమ్మలేకపోతున్నానురా తనే వస్తుంది దాన్ని అడుగు లావణ్య ఫోన్ అమ్మా ఎవరు నాన్నా నారాయణ అంకుల్ హాయ్ అంకుల్ ఏమా మీ నాన్న చెప్పేది నిజమేనా yes i'm in love నిన్ను కోడలుగా చేసుకోవాల అదృష్టాన్ని రెండోసారి పోగొట్టుకున్నాను అదేంటి అంకుల్ ప్రేమ ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని దుబాయ్ వెళ్ళిపోయాడు కదా వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు ఏమైంది ఇదిగో నువ్వే మాట్లాడు లావణ్యరా హలో హాయ్ లావణ్య హాయ్ ప్రేమ్ ఏమైంది రాంగ్ స్టెప్ ఐ యామ్ సారీ హే నా స్టోరీ ఎందుకులే గానీ నువ్వు లవ్ చేస్తున్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది ఎనీవే ఆల్ ది బెస్ట్ థాంక్యూ బై బై ఆఖరిసారిగా అడుగుతున్నాను నువ్వు ఆ రాఘవనే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నావా అమ్మా అతనే మీకు మంచి అల్లుడు అవుతాడు డాడీ ప్లీజ్ నువ్వు అంతగా ఫిక్స్ అయిపోయిన తర్వాత మేం కాదనేది ఏముంది ఆ రాఘవనే రామను yes thank you thanks ma thank you so much hi ఎక్కడ ఉన్నారు ఇంట్లోనే కొంపదీస రాక్షసి రాలేదు కదా ఏ చూ 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 పగిలింది సౌండ్ వింటుంటేనే అర్థం అవుతుంది ఏం పగలగొట్టింది ఫ్లవర్ వాజ్ తనకోసారి ఫోన్ ఇవ్వు ఇదిగో హలో ఇంక నువ్వు క్షణం కూడా ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఏ నువ్వు వచ్చి జాయిన్ అవుతావా అవునే వచ్చి జాయిన్ అవుతాను ఏంటే నువ్వు జాయిన్ అయ్యేది నేను ఇంట్లో చాలా కాలంగా ఉంటున్నాను నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం ఎవరి తరం కాదు హలో దాన్ని ఇంకా ఇంట్లో ఉంచుకో వెంటనే పంపి ఇంతకీ ఫోన్ ఎందుకు చేశావు చెప్పు ఎందుకు చేశానో మర్చిపోయాను అప్సెట్ అయ్యాను నేనే డైరెక్ట్ గా మీ దగ్గరికి వస్తాను ఓకే అలాగే బై బై నన్ను పనిలోంచి తీసేస్తారా పోనీ పగిలిన ఈ ఫ్లవర్ వాజ్ డబ్బులు నా జీతంలోంచి కట్ చేసుకోండి ఏం అక్కర్లేదు వెళ్ళి పని చూసుకో